ఇటీవలకు కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన దుర్గమ్మ అనే వృద్ధులకు చెందిన పెంకుటిల్లు కూలిపోవడంతో నిరాశ్రులైనారు. దీంతో నిరుపేదైన తనను ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సాయం చేయాలని వేడుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఎంపీటీసీ నాయకులు దుర్గమ్మ ఇంటికి వెళ్లి పరిశీలించి రెవెన్యూ వారికి సమాచారం అందజేశారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని ఈ సందర్భంగా ఎంపీటీసీ నాయకులు కోరడం జరిగింది. ఉన్నదే ఇల్లా ఇంట్లోనే ఉంటుంది. ఇంకా పిల్లలు పుట్టి ఇంకా గైండకెళ్ళి గీండకెళ్ళి దిగనే దిగలే అలా బా దబ్బుకున్న మీద పడితే వచ్చేపోదురు. మరి ఇంకా అక్కడికెళ్ళి రాలే ఇక్కడికి వెళ్ళి రాలే రాత్రి చెల్లం దాకా వచ్చేటాయ చెల్లం దాకా ఓలమ్మ నిరవైనప్పుడు పడ్డది పాడైంది. పొద్దున రాత్రి వాళ్ళు పడ్డది ఆ రాత్రి ఎప్పుడు పడ్డది తెలియదు. ఇంకా ఇప్పియాలి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చి పైసలు ఇప్పియాలి మాకు. మరి వచ్చి మరి ఫోటో పోయిన అవసరమా? ఫోటో పోయిన అవసరం అంటే ఎడవ తెరపలేని వర్షాలు పడటం వల్ల దుర్గమ్మ అని పేద ఇంటి ఆమె ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వ పరంగా ఆమెకు అందవలసినటువంటి నష్టపరిహారాన్ని అందజేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే సంబంధిత ఆర్ఐ శేఖర్ సార్ గారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు తక్షణమే రేపు పై అధికారులతో మాట్లాడి రిపోర్ట్ చేస్తారని చెప్పడం కనుక జరిగింది. ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాను. దుర్గమ్మ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆమెకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయవలసిందిగా నేను కోరుతున్నాను.